నమస్తే, నేను మీ సతీష్. రంగంలోకి ఎర్నలిస్టులు, ఇదే జగన్ కొత్త వ్యూహం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ ఇదే. మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అంటే, రేపు ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. మరి ఎన్నికల్లో ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత, సొంత పార్టీలో నెలకొన్నటువంటి రాజకీయ సంక్షోభం, ప్రతిపక్షాలకు ప్రజల నుంచి పెరిగిపోతున్నటువంటి ఆదరణ, వాళ్ళ సభలు సమావేశాలకు వస్తున్నటువంటి స్పందన, అదే సమయంలో సొంత కుటుంబం నుంచి కూడా ఎలాంటి వ్యతిరేకత వస్తూ ఉంది, ఇవన్నీ కలగలిపితే ఎలాంటి ఓటమి ఎదురు కాబోతా ఉంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో ఎలాగైనా కూడా రేపు ఎన్నికల్లో అధికారంలోకి రావాలి అంటే ప్రజలను మభ్యపెట్టాలి, ఏ మార్చాలి, ఏ మార్చి ఓట్లని దండుకోవాలి, ఇది జగన్మోహన్ రెడ్డి పన్నుతున్నటువంటి వ్యూహం. ఈ వ్యూహంలో భాగంగా అనేక కుట్రలు కుతంత్రాలు కూడా చేస్తూ ఉన్నాడు. ప్రధానంగా చూస్తే ఈ రోజున సిద్ధం అని సభలు నిర్వహిస్తూ ఉన్నాడు. ఆ సభలు నిర్వహించి ప్రజలకి ఏంటి ఆయన ఇచ్చేటువంటి సందేశం అంటే, ప్రతిపక్షాలను తిడతాడు, తాను ఒంటరి వాడిని చెప్పుకుంటాడు. అదీ కాక ఆ సభలు నిర్వహించేటువంటి తీరు కూడా చూస్తే టార్గెట్లు పెట్టుకుంటాడు. మొదటి సభకేమో 3 లక్షల మందట, రెండో సభకు 6 లక్షల మందట, మూడో సభకి 10 లక్షల మందట, నాలుగో సభకి 15 లక్షల మందట. ఇలా 10 లక్షలు 15 లక్షలు టార్గెట్లు పెట్టుకుని జనాల్ని తరలించి ఏమిటి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి రాజకీయం అంటే, ఇదిగో చూసారా జగన్మోహన్ రెడ్డి సభలకి ఇంతింతమంది జనాలు వచ్చేస్తున్నారు. ఇంతమంది జనాలు వచ్చారంటే నిజంగా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా జగన్ వైపే ఉన్నారా అని చెప్పి ప్రజలు ఒక ట్రాన్స్లో పడాలి. ఆ ట్రాన్స్లో పడితే ఖచ్చితంగా అరే అందరూ ఒకవైపు వెళ్తుంటే మనం ఎందుకు ఇంకోవైపు వెళ్ళాలి అని చెప్పి ఎంతో కొంతమంది ఆ ఓట్లన్నీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా టర్న్ అవుతాయేమో, లేదంటే కనుక జగన్మోహన్ రెడ్డిని వీడి వెళ్ళిపోతున్న వాళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటారేమో అని చెప్పేసి అని ఒక ఆలోచనతోటి ఇలాంటి కుయుక్తులు పన్నుతూ ఆ సభలు నిర్వహిస్తారు. ఆ సభలు నిర్వహించేది కూడా ఎలా నిర్వహిస్తారు, ఆ వేదిక ఏమో మనిషి కంటే 10 అడుగులు ఎత్తునుంటుంది. జగన్మోహన్ రెడ్డి ఒక సిలువ ఆకారంలో ఉన్నటువంటి ర్యాంప్ వేయించుకుంటాడు. ఆ ర్యాంప్ వేయించుకుని మోడల్స్ లాగా వాకింగ్ చేస్తూ ఉంటాడు ఆ ర్యాంప్ మీద. ఆ ర్యాంప్ కంటే కూడా జనాలంతా కూడా కిందనుంటారు. అరే నువ్వు 5 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రివి, మరి ప్రజల ద్వారా ఎన్నుకబడొచ్చినటువంటి నాయకుడివి, ప్రజలకి దగ్గరగా ఉండాలి, కానీ ప్రజలకి అందనంత ఎత్తులో నువ్వు డయాసులు వేయించుకుని ఆ డయాసుల మీద నువ్వు నిలబడుకుని నువ్వే మాట్లాడేసి నువ్వే మైకులు బాధేసుకుని నువ్వే గుండెలు బాధేసుకుని ప్రతిపక్షాలు నువ్వే బూతులు తిట్టేసి అక్కడికి వచ్చే వాళ్ళకేమో మందు బాటిళ్ళు 500 నోట్లు ఇచ్చేసి వాళ్ళతోటి విజిల్స్ చప్పట్లు కొట్టించుకుంటే ప్రజలు నమ్మేస్తారా? అలాగ నమ్మాలి అన్నదే జగన్మోహన్ రెడ్డి ప్లాన్. ఈ రకంగా ప్రజలను ఒక ట్రాన్స్లో పెట్టి చూసారా ఇంతమంది జనాలు వస్తున్నారు అని చెప్పేసి అని వాళ్ళని నమ్మించాలి. అసలు నిజంగా అంతమంది జనాలు వస్తున్నారా అంటే రాష్ట్రంలో రావట్లేదు. అందుకే మొన్న రాప్తాడు సభ పెట్టినప్పుడు చూసాం కదా, తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి బస్సులేసి ప్రత్యేక వాహనాలు పెట్టి వాళ్ళని అక్కడి నుంచి తరలించి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. రేపు ఏదైతే బాపట్లలో సభ జరగబోతా ఉంది సిద్ధం, అది వాస్తవానికి 2వ తారీఖున జరగాలి, కానీ జన సమీకరణ కుదరట్లేదు, అందుకని చెప్పి 10వ తారీఖు వాయిదా వేశారు. ఆ 10వ తారీఖు నిర్వహించబోయేటువంటి సభకి 15 లక్షల మంది టార్గెట్ అట. ఆ 15 లక్షల మందిని తేవడానికి తమిళనాడు కర్ణాటక సరిపోదు అన్నట్టు ఇప్పుడు ఒరిస్సా పశ్చిమ బెంగాల్ నుంచి కూడా బస్సులేసి మరీ ఇప్పటికే బస్సులు పంపించి అక్కడి నుంచి జనాల్ని తరలించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఏ మార్చి ఓట్లు దండుకోవటం అంటే అదొక చిల్లర రాజకీయం. ఇవంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇంకో కొత్త ఎత్తు. ఏంటి ఆ ఎత్తు అంటే, కొంతమంది ఎర్నలిస్టులను రంగంలోకి దింపాడు. ఎర్నలిస్టులను రంగంలోకి దింపి ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నాం కదా వీళ్ళంతా సీనియర్ జర్నలిస్టులు, వీళ్ళతోటి ఇంటర్వ్యూలు చేయించడం, జర్నలిస్టులతోటి ఇంటర్వ్యూలు చేయించడము, లేదంటే కనుక ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి నేతల్ని తెరపైకి తేవటము, ఈ రకమైనటువంటి చేసి వాటి ద్వారా ప్రజల్లోకి ఒక మెసేజ్ తీసుకెళ్ళాలి. ఏమిటి అంటే సభలు సమావేశాలు పెడతారు, ఉద్యోగ సంఘాల నాయకులు సభలు సమావేశాలు పెడతారు, పెట్టి ఇదిగో మనం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలి. ఇంకో పక్కన ఆయన మేనత్త విమలారెడ్డి ఆవిడ్ని దింపారు. గతంలో చూస్తే వాళ్ళ అమ్మగారు విజయమ్మని, షర్మిళని, అలాగే బ్రదర్ అనిల్ని వీళ్ళందరినీ దింపి క్రిస్టియన్ మిషనరీల పేరుతోటి సమావేశాలు నిర్వహించి క్రిస్టియన్ ఓట్లు దండుకోవడానికి వాళ్ళతోటి మీటింగులు పెట్టించారు. ఇప్పుడేమో వాళ్ళ మేనత్తను రంగంలోకి దింపి ఆవిడేమో నోట్ల కట్టలు పట్టుకుని ఈ రోజున ఊరూరు తిరిగి ఆ పాస్టర్లందరినీ పిలిచి సమావేశాలు నిర్వహించి ఒక్కొక్కళ్ళకి 1000 రూపాయలు ఇస్తామని చెప్పి 500 రూపాయల నోట్లే ఇస్తూ ఉన్నారు. మొన్న కాకినాడలో అదెట్లాగా బూమరాంగ్ అయిందో చూసాం, 1000 రూపాయలు ఇస్తామని చెప్పి 500 ఇచ్చారు, పాస్టర్లందరూ కూడా తిరగబడ్డారు. ఈ రకంగా అన్నీ చేస్తూ ఇప్పుడు జర్నలిస్టులతోటి ఇంటర్వ్యూలు. ఏమిటి అంటే మా ప్రభుత్వం 5 ఏళ్లలో ఇన్ని చేసింది, అన్ని చేసింది అని చెప్పేసి తప్పుడు ప్రచారాలు, అబద్ధాలని వల్లించడం. ఆ ఇంటర్వ్యూల్లో చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. ముఖ్యంగా చూస్తే నిన్న ఈ రకంగా ఒక 5గురు సీనియర్ జర్నలిస్టులను పెట్టుకుని ఒక ఇంటర్వ్యూ, ఆ ఇంటర్వ్యూకి నిజంగా హాజరైతే ఎవరు హాజరవ్వాలి,
జగన్మోహన్ రెడ్డి హాజరవ్వాలి. ఎందుకంటే ప్రజలు ఓట్లేసి గెలిపించింది జగన్మోహన్ రెడ్డిని, ముఖ్యమంత్రిగా పరిపాలన చేయిస్తుంది జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్లగా నేను ఇంత పరిపాలన చేశాను, ఇంత సంక్షేమం చేశాను అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా. మరి ఆ జగన్మోహన్ రెడ్డి రావాలి కదా ఈ వీళ్ళ దగ్గర ఇంటర్వ్యూకి. ప్రెస్ మీట్ పెట్టాడు, ప్రజల మధ్యకి రాడు, పరదాలు కట్టుకుని తిరుగుతాడు. ఆ తాడేపల్లి ప్యాలెస్లోనే ఓ మహారాణిలా కూర్చుంటాడు. ప్రజల ముందుకు రావాలి, మీడియా ముందుకు రావాలి. నేను చేసిన సంక్షేమం ఇది, నేను చేసిన అభివృద్ధి ఇది, 5 ఏళ్లలో నేను అందించిన పరిపాలన ఇలాంటి ప్రజాపాలన అని ఆయన చెప్పాలి. కానీ ఆయన రాడు. ఎవరు వస్తారు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజలు మొదటి నుంచి అడుగుతా ఉన్నారు, అసలు ఎవరి సజ్జల రామకృష్ణారెడ్డి? ప్రభుత్వ సలహాదారు, అంతవరకు పరిమితం అవ్వాలి. వైసీపీకి ప్రధాన కార్యదర్శి, సరే నీ పార్టీ పరంగా ఏమైనా ఉంటే చెప్పాలి. అంతేగాని ఈ రోజున రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి సమస్య తలెత్తినా సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తాడు. వైద్య శాఖకు సంబంధించి ఏమైనా చర్చ జరుగుతున్నా సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తాడు. వ్యవసాయ రంగానికి సంబంధించి ఏదైనా రగడ జరుగుతున్నా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతాడు. దళితుల మీద దాడి జరిగినా వచ్చి సజ్జల మాట్లాడతాడు. ఎక్కడైనా చోరీ జరిగినా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతాడు. ఏది జరిగినా ముఖ్యమంత్రి మాట్లాడు, డీజీపీ మాట్లాడు, లేకపోతే సిఎస్ మాట్లాడు, లేదా సంబంధిత శాఖ మంత్రులు మాట్లాడరు, అన్నిటికీ సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మాట్లాడతాడు. ఉద్యోగ సంఘాలతో మీటింగులు పెట్టాలన్నా వాళ్ళ సమస్యల మీద సజ్జల రామకృష్ణారెడ్డి పెడతాడు. ఏది జరిగినా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి. ఎవరి సజ్జల రామకృష్ణారెడ్డి? జగన్మోహన్ రెడ్డికి షాడో సీఎంఆ? ఆంధ్రప్రదేశ్కి షాడో సీఎంఆ సజ్జల రామకృష్ణారెడ్డి? ఈయన ఇంటర్వ్యూలకు రావాల్సినటువంటి పని ఏముంది? ఆ ఇంటర్వ్యూలకు వచ్చి కూడా ఏం చెప్తాడు? 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆ బాధ్యత అంతా కూడా, ఏదైతే 2009-10 ప్రాంతంలో రాజశేఖర రెడ్డి చనిపోయాక రాష్ట్ర ప్రజల బాధ్యత అంతా కూడా జగన్మోహన్ రెడ్డి భుజాన పడ్డదట. అంత జగన్మోహన్ రెడ్డి భుజాన పడాల్సినంత బాధ్యత ఏముంది? ఆనాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, ఆ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదనే కదా ఆయన బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నాడు. అంటే ముఖ్యమంత్రి పదవి ఏమైనా కూడా వారసత్వమా? రాజశేఖర రెడ్డి చనిపోగానే జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేసేలా? ఆ పదవి ఇవ్వనందుకు ఈ రోజున ఆయన కాంగ్రెస్ పార్టీ వీడి బయటకు వచ్చాడు. ఇది వాస్తవం. ఇది ఒప్పుకునేటువంటి ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి లేదు. ఇకపోతే 2019 వచ్చేటప్పటికి ప్రజల హోప్ జగన్మోహన్ రెడ్డి అయ్యాడట. అందుకని చెప్పి ప్రజలందరూ కూడా ఓట్లేసి 151 సీట్ల మ్యాండేట్నిచ్చి ఆయన్ని గెలిపించారట. ఆ గెలిపించినందుకు ఈ 5 ఏళ్లలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఏ అభివృద్ధి జరగలేదు, ఏ సంక్షేమ పథకం ప్రజలకు అందలేదు. ప్రజలకి చదువు అంటే తెలియదు, వాళ్ళకి స్కూల్ ముఖాలు తెలియవు, కాలేజ్ ముఖాలు తెలియవు, వాళ్ళకి బస్సు ఎక్కడం తెలియదు, బట్టలు వేసుకోవడం కూడా తెలియదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే చేనేత కార్మికులకి ఆయన సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు. వాళ్ళు అప్పుడు నేయడం నేర్చుకున్నారు, అవి ఈ రోజున ఆ బట్టలు జనాలు వేసుకుని తిరుగుతున్నారు. అప్పటి వరకు బట్టలు కూడా తీసుకుని నగ్నంగా తిరిగారు జనాలు, సంక్షేమ పథకాలు తెలియదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నాడు నేడు అని చెప్పి స్కూళ్ళను బాగు చేశాడు. అప్పుడే పేద విద్యార్థులకు చదువు అంటే తెలిసింది. అప్పటి వరకు అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి చదువుకోవడం అంటే తెలియదు, కనీసం నోరు తెరిస్తే అక్షరం ముక్క రాదు. ప్రజలు ఎవరూ చదువుకోలేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే చదువుకున్నారు, అమ్మఒడి ఇచ్చాకే చదువుకుంటున్నారు. అప్పటి వరకు ఎవరు చదువుకోలేదు. ఇంకా ఈ రోజున రైతు భరోసా అని చెప్పి 12,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇస్తాము, 6,000 రూపాయలు కేంద్రం నుంచి వస్తుంది, 18,500 రూపాయలు మీకు ఆర్థిక సహాయాన్ని అందిస్తాము అని చెప్పి ఈరోజు 13,500 అందిస్తున్నా కూడా రైతులకి మేము వచ్చే వరకు, మా ప్రభుత్వం వచ్చే వరకు రైతులకు ఎక్కడా మేలు జరగలేదు. అసలు అబ్బే వ్యవసాయం చేయడం కూడా రైతులకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి వచ్చాకే ఇదిగో నాగలి పట్టుకుని ఇట్లా దున్నాలి, ఈ భూమిలో ఈ పంట ఇలా వేయాలి, వరిని ఇట్లా పండించాలి, మొక్కజొన్న ఇలా పండించాలి, అరటిని ఇలా పండించాలి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చాక రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఆయన ఏదైతే ఆ రైతు భరోసా కేంద్రాల్లో ఉండేటువంటి వాళ్ళతోటి రైతులకి వ్యవసాయం నేర్పితే అప్పుడు రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఆ అబద్ధాలు వల్లిస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి, ఏమార్చడానికి. అరే నిజమే కదా, వీళ్ళు వచ్చాకే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయా, ఇంతకుముందు ఎప్పుడు అమలు అవ్వలేదు కదా అని చెప్పి ప్రజలు అనుకుంటారు అని. అభివృద్ధి మేము చేసినంత అభివృద్ధి అసలు ఇప్పటి వరకు ఏమీ జరగలేదన్నారు. ఏమీ జరగకుండానే ఈ రోజున అమరావతి గ్రాఫిక్స్ అని చెప్పి అదే అమరావతిలో పరిపాలన 5 ఏళ్లగా చేస్తూ ఉన్నారు. అదే అమరావతిని ఇప్పుడు మళ్ళీ ఎన్నికల ముందు మీ సిద్ధం సభకి డబ్బులు లేకపోతే ఆ అమరావతిలో గత తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించినటువంటి ఆ అసెంబ్లీ సెక్రటేరియట్ భవనాన్ని తాకట్టు పెట్టి, అదొక సిగ్గుమాలిన చర్య. ఎందుకంటే దేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలోనే ఏ రాష్ట్రం ఎంత పేదరికంలో ఉన్నటువంటి రాష్ట్రమైనా, ఎంత పేద దేశమైనా కూడా
వాళ్ళు పరిపాలించుకుంటున్నటువంటి సెక్రటేరియట్ భవనాన్ని తాకట్టు పెట్టుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎక్కడా పట్టలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో అంత నీచానికి ఒడిగట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈయన వచ్చి ఇలాంటి ఒక ఐదుగురిని పెట్టుకుని ఇంటర్వ్యూలు చేయించుకుని ఆ ఇంటర్వ్యూలో అబద్ధాలు అసత్యాలు వల్లిస్తూ ఇదిగో ఇంత అభివృద్ధి చేశాం. అభివృద్ధి చేస్తే ఏది కనిపించాలి కదా? ఏం అభివృద్ధి చేశారు? పరిశ్రమలు రావాలి కదా, పరిశ్రమలు వస్తే ఉద్యోగ ఉపాధి కల్పన జరగాలి కదా, ఎక్కడైనా జరిగిందా? ఈ రోజున పన్నుల భారం ప్రజల మీద ఎలా వేస్తూ ఉన్నారు? ఒక పక్కన విద్యుత్ ఛార్జీలు, గతంలో బాధుడే బాధుడు అన్నారు, ఇప్పుడు ఏమైంది 9 సార్లు బాధారు కదా. పెట్రోల్ డీజిల్ ధరలు, పక్కనున్న తెలంగాణ కర్ణాటక చెన్నైలో తమిళనాడులో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తే ఆంధ్రప్రదేశ్లో తగ్గించరు. అదేమిటి, ఎందుకు తగ్గించరు? అది బాధుడు కదా. ఈ రోజున రోడ్లు ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి, ఎంత దుర్మార్గంగా రోడ్లన్నీ కొట్టుకుపోయినా కూడా ఒక్క రోడ్డు కూడా వేయించకుండా పరిపాలన చేస్తూ ఉన్నారు. అదా అభివృద్ధి మీరు చెప్పేది? వీధి దీపాలు కూడా వేయించలేకపోతా ఉన్నారే, ఇదేనా మీరు చేసినటువంటి అభివృద్ధి? ఇదేనా మీరు చెప్పినటువంటి ప్రజారంజక పాలన? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అయినా కూడా ప్రజల్ని ఏదోలాగా ఏమార్చాలి, మభ్యపెట్టాలి, ఆ ఓట్లు దండుకోవాలి అని చెప్పి ఇలాంటి ఒక 5 జర్నలిస్టులను పెట్టుకుని వాళ్ళతోటి ఇంటర్వ్యూలు చేసి అబద్ధాలు చెప్తారు. అసలు ఈ ఇంటర్వ్యూలకి అటెండ్ కావాల్సింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన బయటకు రాడు. ఇలాంటి వాళ్ళు తలా తోక లేని, ఊరు పేరు లేని వాళ్ళు వచ్చి వాళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు, అవి చూసి ప్రజలు నమ్మేసి ఓట్లు వేసేస్తారు అని. ఈ రోజున మేము చేసిన అభివృద్ధి, మా సంక్షేమాన్ని చూసి ప్రజలు మాకు ఓట్లేస్తారు, వై నాట్ 175 అని మేము చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాం అంటున్నారు. కానీ ఓటమి కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. ఒకటే ఒక్క మాట, ఇదే సజ్జల రామకృష్ణారెడ్డిని అడుగుతా ఉన్నా, విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చినటువంటి సమాచారమే చెప్తా ఉన్నాను. ఇవాళ సోమవారం కరెక్ట్గా 2 వారాల క్రితం వెనక్కి వెళ్తే శనివారం, ఆ శనివారానికి 2 శనివారాలు వెనక్కి వెళ్తే ఒక సమావేశం అయితే జరిగింది కదా, తాడేపల్లి ప్యాలెస్లో జరిగినటువంటి సమావేశంలో ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఇంకొక వ్యక్తి ఉన్నటువంటి ఆ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాట అవునా కాదా, ఇదే సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా అడుగుతా ఉంది. ఏమిటా మాట అంటే, ఓడిపోతున్నాం, అపోజిషన్కి ప్రిపేర్ అయిపోయి ఉండండి. ఈ మాట జగన్మోహన్ రెడ్డి చెప్పాడా లేదా, ఈ విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి క్లియర్ చేస్తే అందరికీ అర్థమైపోతుంది. ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి, ఏమార్చడానికి ఇలాగా జర్నలిస్టులను తెచ్చి ఇంటర్వ్యూలు పెట్టుకుని ఇవంతా కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. మీరు ఆడేటువంటి జిమ్మిక్కులు, మీరు పనుతున్నటువంటి వ్యూహాలు ఇదిగాక ఇంకో అడుగు ముందుకేశారు. అదేమిటి అంటే, ఇదిగో ఇతను తెలుసు కదా, వెంకట్రామిరెడ్డి, ఉద్యోగ సంఘాల నేత, జగన్మోహన్ రెడ్డి కోసం అనునిత్యం కూడా పాకులాడేటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తూనే ఉద్యోగ సంఘ నేతగా మంచి ఇచ్చారు, ప్రమోషన్ ఇచ్చారు, ఉద్యోగంలో కూడా ప్రమోషన్ ఇచ్చారు, జీతాలు పెంచారు, ఆయనకు మంచి కారు ఇచ్చి కాన్వాయ్ కూడా ఇచ్చినట్టున్నారు. ఈ వ్యక్తి కూడా ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం ఒకసారి. రేపు ఎన్నికలే ఒక ఉదాహరణ, రేపు ఎన్నికలు ఓడిపోతే మనం ఓడిపోయినట్టే, మనం బాగా పనిచేయనట్టే, మనం బాగా ప్రజలకు సర్వీస్ ఇవ్వనట్టే, జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా నష్టం జరిగితే. కాబట్టి నష్టం జరగదు, ఎందుకంటే ఇంత బాగా సర్వీస్ చేస్తే మనందరూ తెలుసు. కానీ జరిగిన సర్వీసెస్ ప్రజలకు వివరించాలి. కొన్ని పత్రికలు ప్రజల మైండ్లోకి దూరి విషప్రచారం చేస్తున్నాయి. ఇది చూస్తున్నాం కదా, ఏం చెప్తా ఉన్నాడు, రేపు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉండేటువంటి వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయించకపోతే, జగన్మోహన్ రెడ్డికి ఏదైనా నష్టం జరిగితే అది మనకి నష్టం జరిగినట్లే, కాబట్టి జగన్మోహన్ రెడ్డికి నష్టం జరగకుండా అందరం కూడా జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయించాలి అని చెప్పి ఎవరు చెప్తున్నారు, ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి. అసలు ఈయనకి రాజకీయాలకి ఏమిటి సంబంధం? ఈయన రాజకీయంగా ఏదైనా కావాలి అంటే ఆ ఉద్యోగం వదిలేసి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి మాట్లాడచ్చు. కానీ ఈ రోజున ఉద్యోగాల్లో ఉంటూ, ఉద్యోగ సంఘ నేతగా ఉంటూ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయండి అని చెప్పేసి, అని ఓట్లు వేయించండి అని చెప్పి ఏదైతే మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరం అలాంటి చోట వాలంటీర్లతోటి, గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందితోటి మీటింగులు పెట్టి వాళ్ళందరికీ కూడా సూచనలు ఇస్తూ ఉన్నారు, ఆదేశాలు ఇస్తూ ఉన్నారు ఏమని జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయించాలి అని. వాస్తవానికి ఏ రోజైనా కూడా ఇదే వెంకట్రామిరెడ్డి ఉద్యోగులకు సంబంధించి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, 1వ తారీఖు జీతాలు రావట్లేదు, పీఆర్సీల్లో అన్యాయం, ఫిట్మెంట్లో అన్యాయం, అలాగే వాళ్ళు దాచుకుంటున్నటువంటి పిఎఫ్కి సంబంధించి జరిగినటువంటి అన్యాయం కానీ, లేదంటే వారం రోజుల్లో రద్దు చేస్తామన్నటువంటి సిపిఎస్ రద్దు చేయలేదు అని ఆ సిపిఎస్ ఉద్యోగులు ఇవాళకి కూడా మదన పడుతూ ఉన్నారు, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళ సమస్యలపైన కానీ, ఉద్యోగస్తులకు సంబంధించి వాళ్ళకి ఏదైతే రావాల్సినటువంటి డిఏల విషయంలో కానీ, లేదా ఆర్థిక ప్రయోజనాలు ఏవైతే
రావాలో, వాటి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎలా మోసం చేస్తూ ఉన్నాడు, ఉద్యోగ సంఘాలను ఎలా అణిచివేస్తూ ఉన్నాడు. కనీసం 1వ తారీఖున మనకు జీతం రావట్లేదే. ఈ రోజున ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఏది? ప్రభుత్వ ఉద్యోగులు. అసలు చరిత్రలో ఎప్పుడైనా చూసామా ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థికంగా చితికిపోవడం అనేటువంటిది? ఇలాంటి సమస్యలన్నీ ఉంటే వాటి మీద మాట్లాడు. దేని గురించి మాట్లాడతాడు? సమావేశాలు పెట్టి అందరూ గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయించే విధంగా వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలట, వాళ్లతోటి రేపొద్దుట ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయించాలంట. ఈ రకంగా ఎర్నలిస్టులని ఎందుకు అంటున్నామంటే వీళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చి పెయిడ్ ఆర్టిస్టుల కింద జగన్మోహన్ రెడ్డి ప్రజల మీదకు వదులుతూ ఉన్నాడు. కారణం, ఆయనకి ఓటమి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. మళ్ళీ అధికారంలోకి రావాలి, ఆ రావాలంటే ఏదో ఒక కుట్రలు కుతంత్రాలు చేయాలి కాబట్టి ఇలాంటి కుయుక్తులు పనుతూ మళ్ళీ ప్రజలను ఏమార్చి ఓట్లు దండుకోవాలి అనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలో భాగంగానే ఇలాంటి పన్నాగాలన్నీ కూడా పన్నుతూ ఉన్నాడు. కానీ ప్రజలు స్పష్టమైనటువంటి నిర్ణయానికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచక పాలన, ఏ విధంగా దాడులు చేశారు, దుర్మార్గాలు చేశారు, దౌర్జన్యాలు చేశారు, భూములు కబ్జాలు చేశారు, ఏ రకంగా రాష్ట్రంలో అభివృద్ధిని తిరోగమనం పట్టే విధంగా చేశారు, పరిశ్రమలను తరిమేశారు, ఇక్కడ ఉద్యోగోపాధి కల్పన లేక మన పిల్లలు పొరుగు రాష్ట్రాలకు ఎలా వలసపోతున్నారు, పన్నుల పేరుతోటి ఎలాగ బాధుతూ ఉన్నారు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రేపొద్దుట మళ్ళీ ప్రజలు ఇలాంటి మాయమాటలను అయితే విశ్వసించేటువంటి పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఓటమి మాత్రం అత్యంత ఘోరంగా ఉండబోతూ ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.